కార్తికేయ మనం వెళ్దామా సరే మేడం ఇస్తానండి వెళ్ళొస్తాను అనాలి ఇక నుండి ఇది మీ ఇల్లు మన ఇల్లు సరేనండి ఆ అమ్మా వస్తా అన్నయ్య డబ్బున్న వాళ్ళతో స్నేహం వద్దు అని చెప్పావు కానీ సరస్వతి గారు మనల్ని సొంత మనుషుల్లా చూస్తున్నారు గుణానికి ధనానికి సంబంధం లేదని ఇప్పుడైనా ఒప్పుకుంటావా సాత్విక్ వీణల పెళ్లి కూడా దగ్గరుండి చేస్తాను అని చెప్పారు అంత మంచితనం ఇంతకన్నా అదృష్టం వేరే ఉంటుందా నా అనుకున్న వాళ్ళకన్నా ఒక్కోసారి ఇలాంటి వాళ్ళే బాగా దగ్గర అవుతారు అడగకుండానే అన్ని రకాలుగా సాయం చేస్తారు ఇలాంటి ఆత్మీయులు పక్కనే ఉంటే కొండంత బలం ఉన్నట్టే అన్నయ్య ఇన్ని రోజులు పెళ్లి ఏర్పాట్లకి ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది వస్తుందేమో అన్న భయం ఉండేది సరస్వతి గారు బాధ్యత తీసుకున్న తర్వాత చాలా ధైర్యం వచ్చింది నా కొడుకు కోడల పెళ్లి ఎప్పుడెప్పుడు చూద్దామని ఆత్రుతగా ఉందన్నయ్య చాలా థాంక్స్ అమ్మా జరిగింది మొత్తం మంచి మనసుతో అర్థం చేసుకొని నా తప్పుని క్షమించి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు నాకు చాలా రిలాక్స్డ్ గా అంటే ఎన్నో టన్నుల పరువు గుండెల మీద నుంచి దించుకున్నట్టుంది ఇన్ని రోజులు మనసులో నిజం పెట్టుకొని మొహంలో నవ్వు నటిస్తూ నరకం అనుభవించాను ఇప్పుడే విషయమైనా ధైర్యంగా ఓపెన్ గా మాట్లాడొచ్చు కార్తికేయ ఇన్ని రోజులు జరిగింది మర్చిపో ఇక నుండి మనం ఎలా ఉన్నామన్నదే ముఖ్యం మీ అమ్మగారికి నిజం తెలియకుండా ఈ సమస్యకి ఏదైనా పరిష్కారం ఉంటుందా అని నేను ఆలోచిస్తాను అప్పటి వరకు ఈ రహస్యం ఇంకెవరికీ తెలియకుండా నువ్వు చూసుకో సరేనమ్మా నేను బయలుదేరుతాను కార్తీక్ కాఫీ తాగి వెళ్ళు వద్దమ్మా అమ్మ పెళ్లి పనిలో బిజీగా ఉంటుంది వెళ్ళి కాస్త హెల్ప్ చేస్తాను తండ్రి ఇన్ని రోజులు ఆయన్ని నీతో పోల్చాను ఆ కోపాన్ని పక్కన పెడితే ఆయనంత మంచివాళ్ళు అసలు లేరనుకున్నాను కానీ ఒక్కొక్కటిగా తెలుస్తున్న నిజంతో నా నమ్మకం మాయమైపోతోందయ్యా అన్నిట్లో పద్ధతిగా ఉంటారు క్రమశిక్షణకి విలువిస్తారు సంఘంలో మంచి పేరు సంపాదించారు అలాంటి మనిషికి ఇలాంటి పాపం చేయాలన్న ఆలోచన ఆయనకి ఎలా పుట్టిందయ్యా పార్వతిని చూస్తుంటే చాలా జాలేస్తుంది ఆ మంచి మనసుకి అమాయకత్వానికి చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది తన ఆలోచన ప్రవర్తన ఒక్కోసారి నన్ను నేను చూసుకున్నట్టే అనిపించింది నా భర్త చేసిన మోసం తెలిసి కూడా కోపం లేకుండా కన్నీటితో మర్చిపోవాలనుకోవడం మంచితనమో చేతగానితనమో నీకే తెలియాలి తండ్రి భర్త లేకుండా బ్రతికిన భార్య తండ్రి లేకుండా పెరిగిన పిల్లలు వాళ్ళు అనుభవించిన కష్టాలు ఎవ్వరూ చెప్పకపోయినా నేను ఊహించుకోగలను అర్థం చేసుకోగలను కార్తికేయ మనసులో ఆయన మీద కోపం పడబగ్నిలా మండుతున్నా కేవలం తల్లి కోసం నాలుగు రోజులు నేను చూపించిన ప్రేమ కోసం పగని పక్కన పెట్టి నన్ను అమ్మ అని పిలుస్తున్నాడు కార్తికేయకి అన్ని అమ్మ పోలికలే వచ్చాయేమో అందుకే అంత మంచితనం స్వచ్ఛమైన గుణం కనిపిస్తున్నాయి ఆ కుటుంబంలో మంచి తప్ప చెడు లేదు మోసగించబడ్డారు తప్ప కోపంలో లేరు
అలాంటి వాళ్ళకి ఇన్ని రోజులు దేవుళ్ళ చూసిన నా భర్త ద్రోహం చేసాడు. నిజంగా దేవుడివి. ఆ కుటుంబాన్ని నువ్వే కాపాడాలి. కార్తికేయ లాంటి మంచి మనిషికి ఏ కష్టం రాకుండా నువ్వే చూసుకోవాలి తండ్రి. కాలకేయా, ఇంటికి సంబంధం లేని నీ వల్ల చాలాసార్లు హర్ట్ అయ్యాను. మమ్మ నీతో కంపేర్ చేసి నీ ముందే నన్ను ఇన్సల్ట్ చేసింది. నీ ఫ్రెండ్ వీణ నేర్పించి బుద్ధి చెప్దాం అనుకుంటే అది నా ఫ్రెండ్ని కొట్టింది. అన్నిటికీ కలిపి హోల్సేల్గా రివెంజ్ తీర్చుకునే ఛాన్స్ వచ్చింది. అస్సలు వదులుకోను. నీ వల్ల నేనెంత సఫర్ అయ్యానో నా వల్ల నువ్వు అంతకంటే సఫర్ అయ్యేలా చేస్తాను. ఎందుకలా కంగారుగా వెళ్తున్నావు? అది రిషి కార్తికేయ యాక్సిడెంట్ చేశాడు. యాక్సిడెంట్ ఏంటి? సరిగ్గా చెప్పు. కార్తికేయ ఒక్కడే నడుచుకుంటూ వెళ్తున్నాడు. రిషి కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి గుద్దేశాడు. రిషినా? అవును శ్రీ, నేను టెర్రస్ పైన ఫోన్లో మాట్లాడుతుంటే చూశాను. రే రిషి, కార్తికేయకి యాక్సిడెంట్ చేసావా? యాక్సిడెంట్ ఏంటి? ఆ కార్తికేయ రోడ్డు మీద అడ్డదిడ్డంగా నడుస్తున్నాడు. పక్కకు తప్పించే టైంలో కారు తగిలింది, కింద పడ్డాడు. అయినా ఎవరు తప్పు చేసినా నన్ను బ్లేమ్ చేయటం ఈ ఇంట్లో అందరికీ బాగా అలవాటైపోయింది. రిషితో మాట్లాడటం అనవసరం శ్రీ. పద, కార్తికేయకి ఏమైందో చూద్దాం. నేను యాక్సిడెంట్ చేసినట్టు వీళ్ళకెలా తెలిసింది? చేతికి మట్టంటకుండా పనులు చేయాలి అనుకుంటాను. ఇలాంటి చిన్న చిన్న లూప్ హోల్స్ని వదులుతాను. అయినా చిన్న యాక్సిడెంట్ కోసం నేనెందుకు ఇంత ఆలోచిస్తున్నాను? ఆ కాలకేయ గురించి నన్ను ఎవరు అడుగుతారు? అడిగినా నేను కేర్ చేయాల్సిన అవసరమే లేదు. కార్తికేయ, ఇదిగో వాటర్. ఇంకొంచెం తాగు. కార్తికేయ, హాస్పిటల్కి వెళ్దాం పద. హాస్పిటల్కి ఎందుకు సార్? చిన్న చిన్న దెబ్బలే, 2 రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతాయి. ఈ గాయాలు చిన్నవే సార్, నేను కేర్ చేయను. కానీ
మా అమ్మ చూస్తేనే తట్టుకోలేదు అంతకు మించి నాకేం బాధలేదు నిన్ను యాక్సిడెంట్ చేసింది ఎవరో తెలుసా నేను డ్రైవ్ చేసే కార్ నాకు తెలియకుండా ఉంటుందా మేడం రిషి చేసిన తప్పుకి సారీ కార్తికేయ అయ్యో పర్లేదు సార్ గుద్దింది ఎవరో పరేవాడు కాదు కదా మన విషయే కదా అంత సింపుల్ గా అంటున్నావేంటి కార్తికేయ నువ్వే తప్పు చేయకుండా నీ మీద కోపంతో కార్త గుద్దాడు నీకు కోపం గలేదా లేక కంట్రోల్ చేసుకుంటున్నావా కోపం వచ్చినా కంట్రోల్ చేసుకున్నా ఏం ప్రయోజనం ఉండదు మేడం డబ్బున్న వాళ్ళ ముందు మాలంటి వాళ్ళు తగ్గే ఉండాలి కోపమైనా సంతోషమైనా మీకే రావాలి మేమే పలికవాలి చిన్నప్పటి నుండి చూస్తున్నాను నాకేం కొత్త కాదు మా కోపం వస్తే కటకటాల పాలవుతాం సంతోషం వస్తే నవ్వుల పాలవుతాం వస్తా సార్ వెయిట్ కార్తికే అట్లీస్ట్ కార్లో దింపుతాను అంటే డ్రైవర్లు పర్సనల్ పనులకి కార్లు వాడుకోతని పెద్ద సార్ చెప్పిన ఫస్ట్ రూల్ సార్ ఉంటాను సార్ ఆటో జాగ్రత్త పర్లేదు సార్ పర్లే మాటలు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి కదా లైఫ్ లో చాలా పెయిన్ అనుభవించినట్టున్నాడు అందుకే అలా నిర్వేదంగా మాట్లాడుతున్నాడు కార్తికేయకి యాక్సిడెంట్ అయింది ఫోన్ రోడ్డు పక్కనే మర్చిపోయి వెళ్ళాడు అంటావా చిన్న చిన్న దెబ్బలు చూస్తేనే వాళ్ళమ్మగారు తట్టుకోలేరని కార్తికేయ చెప్పాడు కదా అలాంటిది యాక్సిడెంట్ అంటే ఎలా తీసుకుంటారు పోనీ మన ఇంటి దగ్గర ఫోన్ మర్చిపోయాడని చెప్తాను అంత అవసరం ఏముంది వేదా ఈ ఫోన్ కార్తికేయదే అయితే రేపు డ్యూటీకి వచ్చినప్పుడు ఇచ్చేద్దాం అప్పటి వరకు నువ్వు కాల్స్ని మెసేజెస్ని పట్టించుకోవద్దు మనుషుల పర్సనల్ స్పేస్కి రెస్పెక్ట్ ఇవ్వు ఫోన్ దొరికింది కదా కాల్ లిఫ్ట్ చేద్దాం ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దామని ఓవర్ యాక్షన్ చేయకు నువ్వు స్పేస్ లేకపోయినా క్రియేట్ చేసుకుని నన్ను బ్లేమ్ చేయాలని చూడకు బ్లేమ్ చేయడానికి నాకేంటి అవసరం నువ్వు చేసిందే కదా చెప్పాను అమ్మ దగ్గర కార్తికేయది వేరే నెంబర్ ఉందనుకుంటా ఆ నెంబర్కి కాల్ చేయమని చెప్దాం పద అమ్మా నీ దగ్గర కార్తికేయది ఇంకో నెంబర్ ఉందా ఉందిరా ఎందుకు కార్తికేయ ఫోను రోడ్డు మీద పడిపోయింది వేరే నెంబర్కి కాల్ చేసి చెప్తే వచ్చి ఈ ఫోన్ తీసుకుంటాడని వాళ్ళమ్మగారు కాల్ చేశారు అత్తయ్య ఏం మాట్లాడాలో తెలియక ఫోన్ లిఫ్ట్ చేయలేదు అసలు ఏం జరిగిందమ్మా కార్తికేయ ఫోను రోడ్డు మీద పడ్డం ఏంటి వేరే నెంబర్కి కాల్ చేసి రమ్మని చెప్పడం ఎందుకు కార్తికేయకి యాక్సిడెంట్ అయింది అత్తయ్య యాక్సిడెంటా కార్తికేయకి ఇప్పుడు ఎలా ఉందమ్మా అదృష్టం కొద్దీ మేజర్ ఇంజురీస్ ఏం కాలేదు చిన్న చిన్న దెబ్బలే తగిలే శ్రీ కార్ను డ్రాప్ చేస్తానంటే వినకుండా ఆటోలో వెళ్ళిపోయాడు యాక్సిడెంట్ చేసింది రిషియే అని నువ్వు చూసావా నాకు కూడా ఈ డౌటే వచ్చి రిషిని నిలదీస్తే వాడేమన్నాడో తెలుసా అడ్డొచ్చాడు తప్పించడం కుదరక గుద్దాను అని
చాలా రెక్లెస్ గా మాట్లాడాడు. రిషి ఎక్కడ ఉన్నాడురా? ఇంకెక్కడ ఉంటాడు? వాడి గదిలో ఉంటాడు. మామ్, వాట్ ద హెల్? వదలరా. ఏ జన్మలో ఏం పాపం చేసుకున్నానో, ఇలాంటి వాడికి తల్లినయ్యాను. ఇంకెంత కాలం రా, ఎవరో ఒకరిని బాధ పెడుతూనే బ్రతుకుతావు. నువ్వు మారవా, మనిషిగా ఆలోచించవా? మామ్, అరవటం కాదు, నేనేం చేశానో చెప్పు. కార్తికేయని ఎందుకురా కారుతో గుద్దావు? అంటే వాడి గురించి నన్ను కొడతావా? తప్పు చేస్తే కొట్టక సన్మానం చేయమంటావా? ఏంటి మామ్ తప్పు? ఊరికే తెలియకుండా మాట్లాడుకు. రోడ్డుకి అడ్డంగా నడుస్తుంటే తప్పుకోమని హారన్ కొట్టాను. కావాలని అడ్డు వచ్చాడు, కారు కింద పడ్డాడు. రిషి, నువ్వు కార్తికేయని కారుతో గుద్దడం నేను చూశాను. నాకు ఏ హార్న్ సౌండ్ వినిపించలేదు. వినపడలేదంటే అది నా ప్రాబ్లం కాదు. అయినా వాడేదో చచ్చిపోయినట్టు ఎందుకంత సీన్ క్రియేట్ చేస్తున్నారు? బ్రతికే ఉన్నాడు కదా. మోటలు జాగ్రత్తగా రాని. వాడికి ఏ ప్రమాదం జరగలేదు కాబట్టి నువ్వు నా చేతిలో ఇంకా బ్రతికే ఉన్నావు. అంటే మన ఇంట్లో పనిచేసే డ్రైవరు నేను ఒకటేనా? కాదు, నీకన్నా వాడే ఎక్కువ. నేను నీరసంతో పడిపోతే నువ్వు తాగి ఇంటికొచ్చావు. వాడు పక్కనే కూర్చుని ఓదార్చాడు. మీ నాన్న కనిపించకుండా పోతే వాడు సాయం చేశాడు. నువ్వు నీ స్నేహితులతో తిరిగావు. ఈ ఇంటి మనిషివైనా బాధ్యతలు తెలియకుండా నువ్వు బ్రతికావు. ఈ ఇంటికి సంబంధం లేకపోయినా అందరి బాధ్యతలు వాడు తీసుకున్నాడు. అలాంటి వాణ్ణి కారుతో గుద్ది చంపేద్దామనుకున్నావా? అంత నేరం ఏం చేశాడ్రా? నీకు ద్రోహం చేశాడని ప్రాణాలు తీయాలనుకున్నావా? నా ఇంట్లో వాడి పెత్తనం అంటే నా దృష్టిలో అది నేరమే. మా అమ్మ నా ముందు వాడిని పొగడటం అంటే నాకు ద్రోహమే. నీకు వాడు నచ్చితే రూపాయి ఎక్కువ ఇవ్వు, అంతేగాని నన్ను మించి ప్రయారిటీ ఇవ్వద్దు. రిషి, బీన్ యువర్ లిమిట్స్. అమ్మతో మాట్లాడే పద్ధతి ఇదేనా? అమ్మ నాతో ఎలా మాట్లాడుతుంది? నా మీద అరవటం కాదు, ఒక్కసారి నా పొజిషన్లోకి వచ్చి చూడు, నా బాధ ఏంటో తెలుస్తుంది. నన్ను పట్టుకుని ఎన్నిసార్లు ఇన్సల్ట్ చేస్తుందో తెలుసా? వాడితో కంపేర్ చేసి నన్ను ఎంత తక్కువ చేస్తుందో తెలుసా? మామ్, నీకు వాడు ఎంత నచ్చినా, వాడి క్యారెక్టర్ చూసి నువ్వు ఎంత ఇంప్రెస్ అయినా, వాడు డ్రైవర్ గాడు మాత్రమే, నీ కొడుకు కాదు కాలేడు. ఎందుకు కాడ్రా? వాడు నా కొడుకు. కార్తికేయ నా కొడుకే. అత్తయ్య, ఏంటి మీరు చెప్పేది? కార్తికేయ మీ కొడుకేంటి? అవునమ్మా, అదే నిజం. ఒక ఆడదానిలో అమ్మతనం చూసే వ్యక్తి ఎవరైనా సరే కొడుకుతో సమానమే వేదా? కార్తికేయ నన్ను అమ్మగా అర్థం చేసుకున్నాడు, కొడుకులా దగ్గరయ్యాడు, బాధల్లో ఉంటే ఓదార్పునిచ్చాడు, ఆకలి తెలిసి అన్నం తినిపించాడు, అబద్ధం చెప్పలేదు, మోసం చెయ్యలేదు. కానీ వీడు కార్తికేయకి పూర్తి వ్యతిరేకంగా ఉన్నాడు. పేగు పంచి వీడికి తల్లినయ్యాను, కానీ ప్రేమని పంచడం వల్ల కార్తికేయ నాకు కొడుకయ్యాడు. రిషి, ఇంకెంతకాలం ఇలా ఉంటావురా? ఎన్నిసార్లు డాడ్తో మామ్తో ఇలా తిట్టించుకుంటావు? నువ్వు నీ బిహేవియర్ మార్చుకోవాలి. ఇంకా నువ్వేం చిన్నపిల్లోడివి కాదు. మీ ఇద్దరిని పెంచింది ఒకే తల్లి కదా, ఎందుకు మీ ఆలోచనల్లో బిహేవియర్లో ఇంత తేడా ఉంది? ఆ డిఫరెన్సెస్ గురించి ఎప్పుడైనా ఆలోచించావా రిషి? కొత్తగా ఆలోచించడానికి ఏముంది వదినా? ఎవరి ఆలోచనలు వారివి, ఎవరి బిహేవియర్లు వాళ్ళవి, ఒకేలా ఉండాలని ఎలా అనుకుంటాం? అవునమ్మా, మనం ఏమనుకోకూడదు. ఎందుకంటే
తల్లి పిల్లల్ని కనగలదు గాని వాళ్ళ రాతల్ని కనలేదు. తల్లికి ఆ శక్తి ఉండుంటే ఇలాంటి వెదవల సంతతి ఎప్పుడో ఆగిపోయేది. అంటే నేను బ్రతుకునడం మీకు ఇష్టం లేదన్నమాట? కాదు, ఇలా బుద్ధి లేకుండా ప్రవర్తించటం పద్ధతి కాదు అంటున్నాను. మీ అన్నయ్యని చూసి నేర్చుకోరా, మనిషికి మాటకి విలువివ్వడం తెలుసుకో. ఏంటి నేర్చుకునేది? నా డిసిషన్స్ గురించి నేను క్లారిటీగా ఉంటాను. అన్నయ్య ఏం డిసైడ్ అవ్వలేక ఎప్పుడు కన్ఫ్యూజన్లో ఉంటాడు. కన్ఫ్యూజన్ కాదురా, నేను తీసుకునే నిర్ణయం వల్ల ఎవ్వరూ ఎఫెక్ట్ అవ్వకూడదని కేర్ తీసుకుంటాను. నీలా స్వార్థంగా ఉండడం నాకు రాదు. నీ అంత కేర్ఫుల్గా నా వల్ల కాదు, నేను ఇలాగే ఉంటాను. నాకు నా లైఫే క్లారిటీగా ఉంది. చాలా ఆపరా, ఇంకొక్కసారి అనవసరంగా కార్తీక్ జోలికి వస్తే మాత్రం ఊరుకునేదే లేదు. ఎన్ని తప్పులు చేసినా ఓపికతో ఊరుకుంటున్నాను కదా అని నువ్వు రెచ్చిపోతే మాత్రం ఇక నుంచి నేను చెప్పే సమాధానం, జరగబోయే పరిణామం నువ్వు ఊహించలేవు. ఈ వార్నింగ్లన్నీ ఆ డ్రైవర్ గడి కోసమేనా? మన కింద పనిచేసే డ్రైవర్ని అనుకోకుండా గుద్దినందుకు అందరూ నా రూమ్కొచ్చి ఇంత గొడవ చేయాలా? అంటే ఇంట్లో పనివాడికున్న రెస్పెక్ట్ వాల్యూ కూడా నాకు లేదన్నమాట. ఏం బ్రతుకురా నాది, నా మీద నాకే అసహ్యంగా ఉంది. పెంపకం ఒకటైనా పంచిన రక్తం ప్రభావం చూపిస్తుందిరా. నీది మీ నాన్న పోలిక, అందుకే ఎదుటి వాళ్ల ఆలోచనలకి అభిప్రాయాలకి విలువివ్వరు. మీకు నచ్చింది చేసుకోవడమే తప్ప వాళ్ల జీవితం ఏమవుతున్నా పట్టించుకోరు. రిషికి ఎన్ని చెప్పినా అంతే అత్తయ్య, ఏ మార్పు ఉండదు. కానీ వాడి మూర్ఖత్వం వల్ల వేరే వాళ్ల జీవితాలు నాశనమవుతున్నాయి కదమ్మా. అదెందుకమ్మా వాడికి అర్థం కావడం లేదు? అలాంటివి అర్థం చేసుకునేవాడే అయితే మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండేవి కాదమ్మా. ఏం చేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఒక నిర్ణయం వల్ల మారే మంచి చెడులు కూడా మీకు తెలుసు. నా వల్ల మీకు మంచి జరిగితే చాలు కార్తీక్, ఆయన చేసిన పాపానికి కొత్త గొప్ప పరిహారం దొరికినట్టే. ఏ పాపం, ఎవరి పరిహారం? ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.